కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రదోష కాలంలో దీప ప్రజ్వలనతో కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కనుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో కోటి దీపాలను భక్తులు, ఆలయ సిబ్బంది, బోర్డు సభ్యులు వెలిగించారు. దేదీప్యమైన వెలుగుల కాంతి రేఖల్లో ఇంద్రకీలాద్రి స్వర్ణశోభితంగా వెలుగులు చిమ్మింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే చిన్నగోపురం వద్ద ఏర్పాటు చేసిన ద్వారాతోరణం వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జ్వాలాతోరణాన్ని వెలిగించారు. ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనేందుకు, తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి దీపాలు వెలిగించి అమ్మవారిని, స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.